లవ్ గాస్పల్ వీక్షకులకు హృదయపూర్వక శుభవందనాలు. పునరుద్ధానుడైన ప్రభువు 40 రోజుల వరకు తన శిష్యులకు కనబడుతూ వారికి అనేక విషయాలు బోధిస్తూ తన చివరి మాటలుగా వారికి ఆజ్ఞాపించిన ముఖ్య విషయం ఏమనగా, మీరు ఎరుషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి, అంటే ప్రార్థన చేయండి అని అర్థం. అటుపిమ్మట మీరు పరిశుద్ధాత్మతో నింపబడి శక్తిగల క్రైస్తవులు అవుతారు. భూదిగాంతముల వరకు సువార్త ప్రకటిస్తూ నాకు సాక్షులై ఉంటారు. సమస్త జనులకు బాప్తీసమిస్తూ వారిని క్రైస్తవులుగా చేస్తారు. గనుక కనిపెట్టండి, అప్పుడే సువార్తకు పోకండి అని ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయము, లూకా సువార్తలో 24వ అధ్యాయము, అపొస్తల కార్యాల్లో 1వ అధ్యాయంలో ఈ అపొస్తలు చేసినట్టు మనకు కనబడుతుంది. మేడ ఎక్కిపోయారు. 120 మంది దాదాపుగా కూడుకున్నారు. ఏక మనస్సుతో స్తుతించి ప్రార్థించారు, కనిపెట్టారు. మొత్తం 10 రోజుల దాకా కనిపెట్టారు. నిద్రాహారాలు మర్చిపోయారు. తలలో పైకెత్తి ప్రభు వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్మ ఆరోహణ మనకి అర్థించారు. 10వ రోజున ఆ మేడ గదంతా గొప్ప శబ్దంతో నిండిపోయింది. అగ్ని నాలుకలు దిగి వచ్చినట్లుగా ఆగబడింది. అందరూ పరిశుద్ధాత్మ నిండిపోయారు. అన్ని భాషలు మాట్లాడుతూ శక్తితో నిండిపోయారు. ఇదేంటి ఈ వింత అని వేల ప్రజలు చూడవచ్చారు. కొందరు వీరితో పాటు దేవుని మహిమపరిచారు. కొందరు అబ్బురిపోతూ ఎటు తోచక ఉండిపోయారు. కొందరు మిడిమిడి జ్ఞానంతో విక్రించారు. కొత్త మద్యం తాగారు అని అపహసించారు. కొందరు అరే మన భాషలు వీరు మాట్లాడుతున్నారేంటి, వీరు మన ప్రాంతపు వారు కారే అని అయోమయ స్థితిలో అలా ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మపూర్ణుడై అపోస్తలుడు పేతురు లేచి యోవేలు గ్రంథంలో అంత్యకాలపు నాటి ప్రవచనాల నెరవేర్పులను గురించి మాట్లాడుతూ క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించగానే విన్నవారి హృదయాలు గ్రొచ్చబడి పడవబడి అనేకుల దుఃఖంతో ప్రాయశ్చిత్తముతో, అయితే సహోదరులారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, మా వల్ల ఘోర పాపం జరిగింది, మా ప్రభుని మేము సిలువు వేశాం, మా రక్షకునే మేము త్రోసివేశాం, ఇప్పుడు మాకు దారేది, మాకు క్షమాపణ ఉంటుందా అని ఏడుస్తూ ముందుకొచ్చారు. 3000 మంది బాప్తీసం పొంది రక్షించబడ్డారు. అటుపిమ్మట మరో అద్భుత ఘటనలో 5000 మంది రక్షించబడ్డారు. ఇలా వేలు వేలు ప్రతిదినము బాప్తీసంలో పొందుతూ సంఘంలో చేర్చబడ్డాం. చూచి చూచి విరోధులు సహించలేకపోతున్నారు. మనము ఇలా ఊరుకుంటే మొత్తం లోకమంతా క్రైస్తవులైపోతారు అనుకుంటున్నారు. వీరు ప్రజలందరినీ మార్చేసేలా ఉన్నదే అనుకుంటున్నారు. విజృంభించారు, అనేక హింసలు పెట్టారు, అనేకులను హతమార్చారు. అయినా ఇంకా శిష్యుల సంఖ్య పెరుగుతూనే ఉంది, అద్భుతాలు విస్తరిస్తూనే ఉన్నాయి. ప్రభు హస్తం వారికి తోడుగా ఉంది. పరపక్ష ముందున్న సౌలు లాంటి శత్రువులు మారిపోయి క్రీస్తు దాసులైపోతున్నారు. దైవ తరమని దైవ శక్తి అని అనేక ప్రజలను భ్రమింపచేసిన భగవాన్ సీమోన్ గా పిలువబడుతున్న వాడు సహితము మారిపోయి క్రైస్తవుడైపోయాడు. ప్రజల ఆశ్చర్యానికి అంతులేదు. ఒక క్రీస్తుని చంపేస్తే 1000 క్రీస్తులు ఉద్భవించారేంటి అని ఎటూ తోచని స్థితిలో ఉండిపోయారు. అన్యులు కూడా రక్షించబడుతున్నారు. రక్షించబడిన ప్రతి వ్యక్తి గొప్ప సువార్తికుడిగా ప్రజ్వరిల్లి ప్రభువు కాడిని మోస్తూ ప్రభువుని వెంబడిస్తూ ఆత్మల సంపాదకునిగా వర్ధలుతున్నాడు. అపొస్తల కార్యములు మనం చదువుతూ ఉంటే ఈనాడెందుకు అంతంత అద్భుతాలు జరగటం లేదు అని మనల్ని మనము ప్రశ్నించుకోక తప్పదు. 10 రోజులు ఏకపట్టుగా ఉపవాసం ఉండి ప్రార్థించి సువార్తను ప్రారంభించారు. అంతేకాదు అడుగడిగినా ప్రార్థనలే, ప్రతి సమయంలోనూ ఉపవాసాలే. వారి ప్రార్థనలో ఒక్కోసారి భూమి కంపించేది. దోతలు దిగి వచ్చేవారు. జైలు తలుపులు తెరుచుకున్నాయి. చేతులు బేడీలు కాళ్ళ బొండాలు విడిపోయాయి. శత్రుల గుండెల్లో భయాందోళనలు కుమ్ముకున్నాయి. తర్వాత ఏం జరుగుతుందో, ఏం కొంప మునుగుతుందో అనే భయంతో అపొస్తలకు ఎదురు చెప్పడానికి దమ్ము ఎవరికి సరిపోవట్లేదు. ఉపవాస ప్రార్థనలతో ప్రారంభమయ్యి అదే ప్రార్థనలతో కొనసాగుతూ ఉన్న సేవను ఆటంకపరచడానికి ఎవరికి సాధ్యం? సైనికులు వచ్చి సంకెళ్లు వేస్తే దూతలు వచ్చి వాటిని విప్పి ధైర్యపరిచి వెళ్ళు ఈ జీవంతో కూడిన మాటలు చెప్పు అని మరీ పంపారు. అపొస్తల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాలు ప్రభువే స్వయంగా ప్రత్యక్షమయ్యి పౌలుతో పలికిన పలుకులు కూడా వినండి. నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకి నీ మీదకి ఎవడూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అని అపొస్తల కార్యాలు 18వ 9వ వచనాలు చూడొచ్చు. ఇక అద్భుతాలకు అంతే లేదు. రోగులు స్వస్థత పొందడం, చనిపోయిన వారు కూడా బ్రతకటం, దెయ్యలు కేకవేసి ఈ సువార్త సంగతంతా ప్రజలకు ప్రకటించి మరీ పారిపోవడం, ఇదంతా చూపరులకు అగమ్య గోచరంగా ఉంది. కానీ కళానిజమనే భ్రమ ఆనాటి ప్రజలకు పట్టుకుంది. మాంత్రికులు మారిపోయారు, పరిస్థితులు మారిపోయారు, క్రైస్తవులైపోయారు. ఉన్నత పదవులలో ఉన్న ప్రభుత్వాధికారులు కూడా మారిపోయి క్రైస్తవులైపోయారు. ఇంత గొప్ప ప్రభావంతో క్రీస్తు వాక్యము మారుమోగిపోయింది. ఆనాటి అపొస్తలులు ఆత్మదాహంతో బయలుదేరి ఆత్మ పూర్ణతో కూడిన ప్రసంగాలు చేయగా ప్రతి దినము బాప్తిస్తలే, ప్రతిరోజు ప్రభురాత్రి భోజనాలే. కొద్ది సంవత్సరాల్లో ఆనాటి ఆసియా అంతటా వాక్యం ప్రకటించబడింది. ఒక సువార్తకుడు సమరయ గ్రామానికి వెళ్లి కొద్ది కాలంలోనే మొత్తం గ్రామాన్నే క్రీస్తు కొరకు మార్చేశాడు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంగా పంటను కోయను అన్న మాట ఎంతైనా సత్యం. అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయం చదవండి. అపొస్తలుడైన పేతురు ఆత్మల భారం కలిగి ఉపవాసం ఉండి ఒక పక్క ప్రార్థించగా అదే సమయంలో ఇంకో పక్క అన్యుడైన కొర్నేలి తన బంధుమిత్త కుటుంబ సమేతంగా ఆత్మల రక్షణకై 4 దినాల ఉపవాసం ఉండి ప్రార్థించగా అన్యజనుల్లో ఆత్మ రక్షణ ఆరంభమైంది. నమ్మలేనటువంటి ఆ అన్యజనులు ఆ దినం మొదలుకొని రక్షించబడడం జరిగింది. సంఘము అభివృద్ధి పొందడానికి ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, సంఘములలో నుండి దేవుని ఆత్మ సేవకులను ఎనుటకు కూడా ఉపవాస ప్రార్థనలు అంత ప్రాముఖ్యం. ప్రవక్తులు బోధకులు మొత్తం సంఘమంతా ఆనాడు ఉపవాసం ఉండి ప్రార్థించగా పరిశుద్ధాత్మ పౌలును బర్నబాను ప్రత్యేకమైన సేవకుని కొరకు వారిని ప్రత్యేకపరచమని సంఘంతో మాట్లాడారు.
అపోస్తలుల కార్యాలు 13:13. ప్రభువారు చెప్పినట్లు కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్ది మంది. గనుక కోత పనివారిని పంపమని కోత యజమానిని కోరి వేడుకొనిడి అని మత్తయి 9:38 ప్రభువారు అన్నట్లుగా, ఈనాడు సంఘాలు ఆనాటి సంఘాల వలె ఉపవాసం ఉండి కోత పనివారిని ఇక విరిగా పంపమని ప్రార్థిస్తే దేవుని ఆత్మ తప్పకుండా అనేకులైన అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపర్లను, ఉపదేశకులను పంపుతుంది. దేవుని రాజ్యము భూలోక రాజ్యములన్నిటిలో స్థాపించబడి వ్యాపించాలంటే అమోఘమైన సాధనము ఉపవాస ప్రార్థనే. మనం ప్రార్థన చేయకుండా దేవుడు ఏది చేయలేడు. ఎంతగా మనము ఉపవాసం ఉండి ప్రార్థిస్తే అంత అద్భుతంగా మనము దేవుని చేత నడిపించబడతాం, మహాసంగమై వర్ధిల్లుతాం, విస్తరిస్తాం. మరి వీక్షించి మీకు ఈ అద్భుత కార్యాలు చూడాలనుందా? లేము. నిన్ను నీవు సమర్పించుకో. కఠినమైన ఉపవాసాలు తరచుగా చేస్తే బైబిల్ యుగ పురుషులందరూ ఘోరమైన ఉపవాస ప్రార్థన చేసిన వారే. ఆనాడు మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలాగ ఉపవాసాలు చేసి అద్భుతంగా వాడబడ్డారు. 10 రోజుల ఉపవాస ప్రార్థన తదుపరి పదే పదే చేసిన ఉపవాస ప్రార్థనలు ఎన్ని సత్ఫలితాన్ని ఇచ్చాయో. వేలకు వేలు ఆత్మలు రక్షించబడతాయి. క్రైస్తవులు ఉజ్జీవించబడి ఆత్మ పరిపూర్ణులై ఆనందభరితులై శక్తిమంతులయ్యారు. తిరిగి లేని అద్భుతాలు జరిగాయి. ప్రభువు నామము ఘనపరచబడింది. ఎంతకంటే మనకు కావాల్సిందేంటి? ఇలా అన్ని రాష్ట్రాలు, రాజ్యాలు, దేశాలు ప్రభు అయిన క్రీస్తు రాజ్యమై ఏకకంఠంతో ప్రభువును స్తుతిస్తూ భూలోకమంతా పరలోకంగా మారిపోవాలనే కదా ప్రభు ఆశ. పరలోకమందు మీ చిత్తము నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక అని ఆయన నేర్పిన ప్రార్థనాభావము అదే కదా. ఇది మంచిదియో మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారి ఉండవలనని ఇచ్చించుతున్నాడని 1 తిమోతి 2:4 ఇలా సెలవిస్తున్నాయి. ఇక్కడ దేవుని హృదయంలో ఉన్న గొప్ప ఆశయము కోరిక చూడండి. మొత్తం భూలోకంలో ఉన్న మనుషులందరూ మారిపోవాలి. అందరూ రక్షణ పొంది దేవుని పిల్లలైపోవాలి. అందరూ మంచి మంచి దివ్యమైన అనుభవాలు కలిగి ఆనందించాలి. అందుకొరకే మీరందరూ వారందరి కొరకు పట్టుదలతో ప్రార్థించండి అన్నాడు. మరి ఒక చోట, నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదని కీర్తన గ్రంథం 2:8 అంటున్నాడు. అంటే దీని అర్థము, నీవు పట్టుదలతో అడిగితే, మనస్ఫూర్తిగా మొరపెడితే నీకు అసాధ్యమంటూ ఏది ఉండదు. నీ ప్రార్థనలు నీ ఊహకు మించిన కార్యాలు చేస్తాయి. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా దయచేయు దేవుడు అని ఆయనకు బిరుదుంది. కాబట్టి నీవు అడుగు, రాజ్యాలనే నీకు ఇస్తాడు, జనాంగాలనే నువ్వు రక్షిస్తావు, భూదిగంతములు ఆయన ప్రపంచ దేశాలన్నీ నీవు ప్రభువు కొరకు సంపాదిస్తావు. భూమిని చీకటి కమ్ముచుంది కదా, కటిక చీకటి జనములను కమ్ముచున్నది కదా. అటు చూడు, పాపము, మోసము, అన్యాయము, అక్రమము, శాపము, తాపము, ఘోరాలు, నేరాలు ఇవి ఒక పక్క నుండి కారుమేఘాల దట్టంగా భూమిని కంపించి చీకటిని కంపింపచేస్తుండగా, మరోపక్క దేవుని యొక్క కోపము, యుద్ధాలు, భూకంపాలు, తుఫానులు, వరదలు, అగ్నిపర్వతాలు, అతివృష్టి, అనావృష్టి, చిత్ర విచిత్రమైన తెగుళ్ళు, వ్యాధులు, నానా బాధలు, యాతనలు, భయాందోళనలు ఇవన్నీ కారుమేఘాల జనములను కటిక చీకటిగా కమ్ముతూ ఉంటే ఈ పరిస్థితులు నీవు మృతుల మధ్య నిద్రిస్తూ ఉన్నట్టు ఉండక, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు వెలుగు వచ్చినది లెమ్ము తెజ్రిలము, యెహోవా నీ మీద ఉదయించను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు అని యెషయా గ్రంథం 60:3 చెప్తాయి. మన ప్రభు తన సేవ ప్రారంభంలో ఉపవాస ప్రార్థనతో ప్రారంభించిన రీతిగానే తరువాత ఆయన శిష్యులైన అపోస్తలు కూడా తమ సేవలో ప్రవేశించక పూర్వం ఉపవాస ప్రార్థన చేసి మరీ ప్రారంభించారు. ప్రభు ఆజ్ఞను శిరస వహించి మేడగదిలోకి పోయి ఉపవాసం ఉండి 10 దినాలు ప్రార్థించగా సేవకు కావలసిన దర్శనము, పరిశుద్ధాత్మ నింపుదల, శక్తి, ధైర్యము వారు తక్షణమే పొందుకున్నారు. ఆ క్షణం నుండి వారు మునుపటి శిష్యులు కారు. ఇప్పుడు వారిలో శక్తి ప్రత్యక్షమైంది. వారి ప్రార్థనలు, ప్రకటనలు, ప్రసంగాలు, సాక్ష్యములు శక్తితో నిండిపోయినవి. వేలు బాప్తిసలు పొందుతున్నారు. ప్రజలు రొమ్ము కొట్టుకుని పాపాలు ఒప్పుకుని ప్రలాపిస్తూ ప్రార్థిస్తున్నారు. అద్భుతంగా మారిపోతున్నారు. నమ్మశక్యంగాని మార్పులు వారిలో తేటగా కనిపిస్తున్నాయి. చరస్థిరాస్తులన్నీ అమ్మేస్తున్నారు. ఆ సొమ్మంత దేవుని సేవలో ఖర్చు పెట్టేయమంటున్నారు. వారి జీవనోపాధి విషయం మర్చిపోతున్నారు. వారి పిల్లల చదువులు, ట్రైనింగ్లు, ఉద్యోగాలు, పెళ్లిళ్ళు ఇలా వారి భవిష్యత్తు మాటే మర్చిపోయారు. మేము దేవుని పనిలో బిజీగా ఉంటాం, సువార్త ప్రకటిస్తాం, ఈవేళ ఈ ఊరు, రేపు మరో ఊరు, ఇలా సువార్త ప్రకటించుకుంటూ పోతాం, ఎవరు ఏది పెడితే అది తింటాం, పనివాడు జీతానికి, ఆహారానికి పాత్రుడే అన్న వాక్యాన్ని మా పర్సులో పెట్టుకుని పోతాం, అదే మా క్రెడిట్ కార్డు అన్నట్టుగా ఉంటుంది వారి ప్రవర్తన. అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొదట ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతుకుడి పిమ్మట మీకు అన్నీ అనుగ్రహించబడునని ప్రభు అన్న మాటలు నిష్ఫలము కాదు కదా అని నమ్మారు. మన ఉపవాస ప్రార్థనలే మనకు శక్తినిస్తాయి, మనల్ని నడిపిస్తాయి, గొప్ప గొప్ప త్యాగాలు చేయడానికి పురికొలుపుతాయి. ఆది అపొస్తలులు అలాగే నడిపించబడ్డారు. వారికి శక్తి, ధైర్యము, సమర్పణ, పరిశుద్ధత, ప్రేమ, వారి ఫలించిన సేవ ఇవన్నీ ఉపవాసాలు ఉండి ప్రార్థించినందువల్లే వచ్చాయి. యేసుక్రీస్తు వారి లాగానే గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని బాగు చేశారు. యేసుక్రీస్తులాగానే చనిపోయిన వారిని లేపారు. యేసుక్రీస్తులాగానే ధైర్యం చూపారు, ప్రాణాలు పెట్టారు, హతసాక్షులయ్యారు. కొందరు రాళ్లతో కొట్టబడ్డారు, కొందరు సిలువులకు కొట్టబడ్డారు, చిత్రహింసలు పెట్టబడ్డారు. మానవాతీతమైన శక్తి వారిని కమ్ముకున్నందువల్లనే ఇలాంటి శోధనలన్నీ జయించారు. విరోధుల నోరు మూయబడింది. చివరకు వారు ఒప్పుకున్నారు. భూలోకని తలకిందులు చేసే క్రైస్తవులు అని పేరు పెట్టారు. బాబోయ్ వీరు మా ఊరు వచ్చారా, అయితే మీ ఊరంతా మారిపోతుంది, వారికి తిరిగి లేదు అన్నంత ప్రజలు వారిని కనిపించారు.
ఇంత గొప్ప ప్రభావంతో దేవుని వాక్యము వ్యాపించింది. ప్రజలు వారు ప్రకటించిన ప్రతి గ్రామంలో వేలకు వేలు మారిపోయారు, క్రీస్తు శిష్యులయ్యారు. ఇంత గొప్ప సేవ జరగడానికి రహస్యం ఉపవాస ప్రార్థనల ప్రభావమే గాని వేరొకటి లేదు. ఈ అపోస్తలుల యొక్క ఉపవాస ప్రార్థనల గురించి, ప్రార్థన జీవితాల గురించి ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే, వారి పట్ల జరిగించిన క్రియలు మన పట్ల జరిగించడా దేవుడు? వారు ప్రార్థిస్తే ఫలితాన్నిచ్చిన దేవుడు మనం ప్రార్థిస్తే ఫలితాన్ని ఇవ్వడా? ఏ ఒక్కరూ లగ్జరీ లైఫ్ని అనుభవించలేదు, సుఖాన్ని అనుభవించలేదు, అన్ని వదులుకున్నారు. శ్రమలు, శోధనలు, దుఃఖము, ఉపవాస ప్రార్థనలే అన్ని. అందరూ కూడా హతసాక్షులే అయ్యారు. చిత్రహింసలు, వేదనలు వారు వింటే ఉండేవి. వారితో పోల్చుకుంటే మన సేవలు, మన క్రియలు, మన పనులు, మన ప్రార్థనలు ఎంత స్వల్పమైనవో, అల్పమైనవో గుర్తు చేయడానికి. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా అటువంటి ఫలభరితమైనటువంటి జీవనాన్ని సర్వశక్తుడైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.